తప్పించుకున్నాను. ఇత్తడి గొలుసు కొట్టేసినందుకు ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందా? దొంగతనం చేయడం ఈ మధ్య చాలా కష్టంగా ఉంటుంది. ఇలా అయితే నేను ఎప్పుడు పెద్ద దొంగను అవుతాను. ఎప్పుడు బ్యాంకుని దోచుకుని డబ్బు నగలు ఇవన్నీ కొల్లగొడతాను. ఎప్పుడో తెలియడం లేదే. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఏ ఎవరైనా ఉన్నారా? వచ్చి తలుపు తెరవండి, నన్ను బయటికి తీసుకెళ్ళండి. కంగ్రాచులేషన్స్ సార్, మనం ఈ ప్రపంచంలోనే ఎంతో స్ట్రాంగ్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఈ ఛాంబర్ లోపల క్రియేట్ చేసాం. నువ్వు చెప్పింది నిజమే, మనం ఎంతో స్ట్రాంగ్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని సృష్టించాం. మనం ఇప్పుడు చూద్దాం సార్, ఎంతో స్ట్రాంగ్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని దాన్ని చూడాలని ఆతృతగా ఉంది. అద్భుతం సార్, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తోంది సార్. కానీ లోపలున్న ఆ మనిషి ఎవరు? అవును, ఈ మనిషి లోపలికి ఎలా వచ్చాడు? ఈ మ్యాగ్నెటిక్ రేసెస్ వల్ల ఇతను కూడా మ్యాగ్నెటిక్ మనిషిగా మారిపోయినట్టున్నాడు. ఇప్పుడు ఇతనిలో కూడా మ్యాగ్నెటిక్ పవర్ వచ్చేసినట్టుంది. ఏమిటి, అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా రంగురంగు రేస్తో ఇలా హోలీ ఆట ఆడుతున్నారు? నువ్వు భయపడకు, నువ్వు బాగానే ఉన్నావు. నువ్వు మా ప్రయోగశాలలో ఇరుక్కుపోయావు అంతే. తెల్లకోటి సార్, నేను ఇక్కడికి వచ్చి బాగా ఇరుక్కుపోయినట్టున్నానే. నాకు ఇప్పుడు బాగా దాహంగా ఉంది. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? Mm-hmm.